ఒక్కనే కదా ఒక మూడు నిమిషాలు మాట్లాడినివచ్చు కదా ఏం చెప్పారు ముఖ్యమంత్రి గారు ఇవల్లా నరేంద్ర మోడీ గారట దేశంలో ఎవరిని మాట్లాడినిస్తలేరట ఏ పార్టీ చెప్పేది వింటలేరట మరి వీళ్ళు ఏం చేస్తారు అసెంబ్లీలో బయట ఏం చేస్తారు 100 మంది లేచి గోల పెడతారా ఒక్కడు మాట్లాడితే వినడానికి ఇది లేకపోతే కాంగ్రెస్ శాసనసభలో మీటర్ల గురించి వ్యవహారం మీద ముఖ్యమంత్రి సభలో ఏమన్నారు చాలా క్లియర్ గా నో కనెక్షన్ షల్ బి గివెన్ వితౌట్ ఎ మీటర్ అండ్ సచ్ మీటర్ షల్ బి స్మార్ట్ ప్రీపేమెంట్ మీటర్ ఇది గజెట్ లోనే ఉంది అధ్యక్ష నిన్నగా చట్టంలో లేదు మేము అనలేదు దీనికి వ్యతిరేకంగా పోతే మిమ్మల్ని తొక్కి సాంపుతాం అనే పద్ధతిలో మాట్లాడుతున్నారు ఆపు మురళి సార్ ఉత్తర టైం పాస్ టైం పాస్ ముచ్చట ఎందుకు ఆయన 40 ఏళ్ళ నుంచి సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉన్నాడు మొట్టమొదటిసారి డ్రాఫ్ట్ బిల్ వచ్చింది 2020 ఇది భారత పార్లమెంట్లో పెట్టిరు 17 ఏప్రిల్ 2020 నాడు ఒక ముసాయిదా బిల్లు తీసుకొచ్చి అన్ని పొలిటికల్ పార్టీలకు పంపారు 17 ఏప్రిల్ 2020 వారు చెప్పింది కదా నెట్లో అవైలబుల్ ఉందని అదే తీసుకొని వచ్చిన ప్రింట్ కాపీ పొద్దుగల అసెంబ్లీ కూడా కొంచెమైనా కానీ మైకి వెళ్ళేది కాబట్టి చెప్పలేకపోయినాం దీంట్లో ఎక్కడా మోటార్లకు మీటర్ లేవు ఈ బిల్లు లోపల తరువాత ఒకటే నిమిషం ముఖ్యమంత్రి ఆడ మాట్లాడలేకపోయి ఈడ నువ్వు మాట్లాడలేకపోతే ఎట్లా తర్వాత 31 డిసెంబర్ 2020 నాడు కేంద్ర ప్రభుత్వం గెజిట్ ఇయ్యలేస్తారు ఒక నోటిఫికేషన్ ద్వారా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలని ఈ గైడ్ లైన్స్ ఎట్లుంటాయి అని చెప్పి అడిగినారు దాంట్లో ఇది ఎప్పుడు 31 డిసెంబర్ 2020 నాడు నోటిఫికేషన్ ద్వారా అడిగినారు అడిగిన దాంట్లో పేజీ నెంబర్ 3లో 5వ దాంట్లో మీటరింగ్ అనే దాంట్లో ముఖ్యమంత్రి గారు చదివినారు నో కనెక్షన్ షెల్ బి గివెన్ వితౌట్ ఏ మీటర్ అంటే పాతవాడికి మీటర్ పెట్టమని కాదు సార్ నో కనెక్షన్ విల్ బి గివెన్ వితౌట్ ఏ మీటర్ అది భవిష్యత్తులో అనేది ఒక ప్రపోజల్ని 31 డిసెంబర్ 2020 నాడు నోటిఫికేషన్ ద్వారా అడిగినారు తర్వాత మా హరీష్ అన్న మా కేసీఆర్ అన్న అన్ని గివే ముచ్చట్లు చెప్పి దుబ్బాకల బీజేపీకి వెళ్తే మోటార్లకు మీటర్లు వస్తాయని ప్రచారం చేస్తే మేమందరం పోయి కేంద్ర ప్రభుత్వాన్ని క్లారిటీ అడిగితే జర దయచేసి జూమ్ చేయాలన్న టు ద చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఆల్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ ఇది కేంద్ర ప్రభుత్వము 20 జూలై 2021 నాడు ఇచ్చింది మురళి గారు 31 డిసెంబర్ 2020 నాడు కొన్ని గైడ్ లైన్స్ని ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాన్ని అడిగింది దాంట్లో నో మోటార్ నో కనెక్షన్ విల్ బి గివెన్ వితౌట్ మీటర్ అనే లైన్ ఇచ్చింది 5వ పాయింట్లో ఇచ్చారు మీటరింగ్లో దాని మీద క్లారిఫికేషన్ అడిగినప్పుడు 20 జూలై 2021 రోజు అన్ని రాష్ట్రాల ప్రిన్సిపల్ సెక్రటరీలకి డిస్కమ్లకి అందరికీ కేంద్ర ప్రభుత్వ మంత్రి ఉత్తరం రాసి పంపించిండు దీంట్లో పేజీ 3 లాస్ట్ 4 లైన్లు ఒక్కటే నిమిషం నాకు అవకాశం ఇవ్వని మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఏమంటాడు ఇక్కడ లుకింగ్ ఎట్ ద స్కాటర్డ్ నేచర్ ఆఫ్ అగ్రికల్చర్ కనెక్షన్స్ అండ్ దేర్ రిమోట్నెస్ ఫ్రమ్ ద హ్యాబిటేషన్స్ యాజ్ వెల్ యాజ్ దేర్ ప్రపోజ్డ్ సోలరైజేషన్ అండర్ కుసుమ్ స్కీమ్ ద స్మార్ట్ మీటర్స్ నీడ్ నాట్ బి ఇన్స్టాల్డ్ ఇన్ అగ్రికల్చర్ కనెక్షన్స్ ఇది జూలై 2021లో అందరూ చీఫ్ సెక్రటరీలకి అన్ని డిస్కమ్లకి భారత ప్రభుత్వం అధికారికంగా ఇచ్చిన ఉత్తరం ఇదంతా డిసెంబర్ 20 జూలై 21 తర్వాత పార్లమెంట్లో ఆగస్టు 2022 రోజు పెట్టిన బిల్లు 18 పేజీలు ఇది గూగుల్లో కొడితే ఇప్పుడు నెట్లో వస్తుంది దీంట్లో ఒక్క అక్షరం ఎక్కడన్నా మీటర్లు పెట్టురని ఉంటే సార్ ఏదో అన్నాడు నేను రాజీనామా చేస్తా నేను ఇది చేస్తా మొగోడు ఉన్నాడా చర్చలకు వస్తారా అని ఈ 4 కాగితాలు నేను ఇప్పుడు మీకు ఇచ్చిపోతా ఎవరు మొగోళ్ళు ఎవరు ఆడవాళ్ళు ఎవరైంది అనేది నాకు తెలియదు నేనైతే కొత్తగా గెలిచిన అందరికంటే జూనియర్ని ఇడున్న పొన్నమన్న కంటే గండ్ర కంటే జూనియర్ని ఈ 4 కాగితాలు ఇప్పుడు మీరు కొట్టినా గూగుల్లో దొరుకుతాయి ఒకవేళ ఆగస్టు 2022లో పెట్టినటువంటి ఎలక్ట్రిసిటీ సవరణ బిల్లులో వ్యవసాయ పంపు సెట్లకి మోటార్లకి మీటర్లు పెట్టురు అని ఉంటే నాకు అర్థమైన కాడికైతే లేదు 28 పేజీలు మళ్ళీ చదివిన పగటీల నుంచి ఉంటే రేపు పొద్దుగల్ల 10 గంటలకు అసెంబ్లీ స్టార్ట్ కాగానే తీసుకొచ్చి ఆ బిల్లును పెట్టమని అయినా ఈ బిల్లు పాస్ కాలే సెలెక్ట్ కమిటీకి పోయింది ఇంకా పార్లమెంట్లో మళ్ళీ వస్తుందా ఎప్పుడు వస్తుంది ఏమవుతుందో తెలియదు అయినప్పటికీ కూడా ప్రతిపాదించబడినటువంటి ఈ డ్రాఫ్ట్ బిల్లులో ఎక్కడ కూడా మోటార్లకు మీటర్ లేవు ఉన్నదని సార్ను చూపెట్టి చదువుమనూరి దయించి నేను వారు వేసే ఏ శిక్షకైనా ఆఖరికి రఘును రేపు రాజీనామా చేయమంటే నిండు శాసనసభలో స్పీకర్ ఫామెట్